ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొత్తగా 6 ఎయిర్పోర్ట్లకు విస్తరించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నిన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులు పరిశీలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, పనితీరు పరిశీలించి అలాగే ఎప్పటిలోపు అందుబాటులోకి రాబోతుంది, ఇది ఒక ఆయన కలగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఎందుకంటే దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర అనేది వెనుకబాటుకు గురైంది, ఎంతసేపు వలసదారులు ఎక్కువ వెళ్తూ ఉంటారు, కానీ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చేలాగా, పెట్టుబడులు ఉత్తరాంధ్రలో పెట్టేలాగా ఈసారి ఒక కీలకమైనటువంటి ఘట్టానికి భోగాపురం ఎయిర్పోర్ట్ శ్రీకారం నాంది కాబోతుందని చెప్పి అనుకోవచ్చు. సో ఇంతే కాకుండా 6 ఎయిర్పోర్టుల్లో ముఖ్యంగా కాకినాడ అమలాపురం మధ్య ఒక ఎయిర్పోర్టు, కుప్పంలో ఒక ఎయిర్పోర్టు, దోనకొండ ప్రకాశం జిల్లాలో ఒక ఎయిర్పోర్టు, మూలపేట శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు, దగదర్తి నెల్లూరు దగ్గర ఒకటి, నాగార్జున సాగర్ దగ్గర ఒకటి ఏర్పాటు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ముఖ్యంగా దీన్ని మనం పరిశీలించుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియాలో, ముఖ్యంగా అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎక్కువగా ల్యాండ్ అనేది పుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద దాదాపు అధికారులు అంటే 800 ఎకరాలు ఎయిర్పోర్ట్కి కావాల్సి ఉంటుంది అంట. దాంట్లో మరి ఎంత ఎయిర్పోర్ట్కి అంటే అంత ల్యాండ్ మనం తీసుకోగలగాలంటే బయట నుంచి కొనాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక కాకినాడకి సంబంధించి మనం చూసుకుంటే కాకినాడలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, కాకినాడ జిల్లాకి సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి దానివల్ల ఉపయోగపడేటువంటి విషయాలు ఏముంటాయని మనం ఇక్కడ చూసుకుంటే, దాదాపు ఇక్కడ కాకినాడకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనుకోవచ్చు. గురజానపల్లి పరిధిలోని సర్వే నంబర్ 202, ఈ సర్వే నంబర్లో దాదాపు 560 ఎకరాలకు పైగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందట. సో అలాంటిది కనుక తీసుకుంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అంటే ల్యాండ్ పుల్లింగ్ అనే అవసరం ఉండదు, గవర్నమెంట్కి ఖర్చు తగ్గిపోతుంది, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టుని బేస్ చేసుకుని అనేక సంస్థలు అక్కడికి పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే అక్కడ నుంచి ముఖ్యంగా కాకినాడ నుంచి దాదాపు తుని అన్నవరం వరకు కూడా టెంపుల్ సిటీస్ కావచ్చు, లేదంటే టూరిజం కావచ్చు, డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి మన అన్నవరం వరకు అనుకున్నాం, అన్నవరం నుంచి ఇక్కడ చూసుకుంటే యానాం, కాకినాడ యానాం అనేది కూడా చాలా మనందరికీ తెలుసు. ఆ పాండిచేరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి యానాం కూడా అక్కడే ఉండడంతో అదొక టూరిజం ప్లేస్గా కూడా, దానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే అమలాపురం కోనసీమకు సంబంధించి కూడా అది కూడా డెవలప్ అవుతుంది. దాదాపు అక్కడ నుంచి మళ్ళీ మనం భీమవరం అంటే వెస్ట్ గోదావరికి సంబంధించిన భీమవరం, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా అటు క్యారిడార్ అంతా కూడా అటు రొయ్యల పెంపకం కావచ్చు, చేపల పెంపకం కావచ్చు అత్యధికంగా ఉంటుంది. అటు కాకినాడ పోర్టుని బేస్ చేసుకుని ఎలాగైతే అక్కడ ఒక ఎన్హెచ్ ఒక నేషనల్ హైవే వేశారో అదే తరహాలో ఎయిర్పోర్ట్ కూడా పెడితే పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, టూరిజం డెవలప్ చేసుకోవడానికి కావచ్చు, ముఖ్యంగా దిండి నరసాపురం ఈ గోదావరి తీర ప్రాంతాలను చూడడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే కేరళ తరహాలో అలాంటి ప్లేస్ని, కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యంగా దిండి కావచ్చు, నరసాపురం గోదావరి పరివాహిక ప్రాంతాలన్నీ కూడా కేరళను తలపిస్తూ ఉంటాయి. అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఎయిర్పోర్ట్ అక్కడ పెడితే కనుక అదంతా కూడా ఆల్మోస్ట్ భీమవరం నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ అన్నవరం టెంపుల్ వరకు కూడా అంతా కూడా ఓ పక్క టెంపుల్ సిటీస్ చూసుకోవచ్చు, ఓ పక్క టూరిజం చూసుకోవచ్చు, ఓ పక్క బిజినెస్కి సంబంధించినటువంటి హబ్ కూడా అక్కడ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాకినాడ పోర్టు ఉంటుంది, సో దాన్ని బేస్ చేసుకుని చాలామంది అక్కడ బిజినెస్ ఏదన్నా ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా రొయ్యల పెంపకానికి సంబంధించి లేదంటే ఇంకొక పెంపకానికి సంబంధించి కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా అక్కడ మనం ఏదన్నా పెట్టుకున్నా, ఇతర దేశాల నుంచి ఎవరన్నా వచ్చి పెట్టుకోవాలన్నా కూడా అక్కడ ఈజీగా అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా కాకినాడ జిల్లా మొత్తం చెప్పాలంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కడో పక్కన మనకి కాకినాడకి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రి, కానీ కాకినాడ దగ్గరలో వస్తే కనుక ఇటు
పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా, ముఖ్యంగా కోనసీమ జిల్లా అంతా కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తాయి. వాళ్ళు కొబ్బరిని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దిగుమతులు ఎగుమతుల గురించి ఎవరన్నా రావాలి అన్నా కూడా కాకినాడ నుంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది. కానీ అదే కాకినాడలో పెడితే అక్కడ ఉన్నటువంటి బిజినెస్కి చూసుకోవచ్చు, టూరిజం చేసుకోవచ్చు, మిగతా అన్నిటికీ కూడా కాకినాడ ఉపయోగ కేంద్రంగా ఉంటుంది. అది కూడా ఇక్కడ కాకినాడకి సంబంధించి పూర్తిగా దాదాపు 560 ఎకరాలు. ఇక్కడ గురజానపల్లి అనే విలేజ్లో ఒక్క సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్లలోనే 566 ఎకరాలకు పైగా ఇక్కడ భూమి ఉందని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని మనం యూజ్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ని నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా ఒక తక్కువ ఖర్చుతో, తక్కువ బడ్జెట్తో, మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే మనం పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇది ఒక అద్భుతమైన అవకాశం అయితే కాకినాడకి కనిపిస్తుంది. మరి దీన్ని ఈసారి తీసుకుంటుందా ఒక్కసారిగా, అంటే దీనికి సంబంధించి చాలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి మనకు ఒకసారి క్లియర్గా తెలియడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సత్యబాబు గారు ఉంటారు. ఆయన అడిగి ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం. అసలు ఇక్కడ 8 ఎకరాలు ఉంది, దీనికి సంబంధించి కాకినాడ ఈ ల్యాండ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకోండి. సత్యబాబు గారు, మనకి కాకినాడకి సంబంధించి కాకినాడ అమలాపురం మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. దాని మీద ఒక ప్రతిపాదన కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు కేంద్రానికి సంబంధించి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే కావచ్చు. సో ఆయన కూడా దీనికి మంచి అవకాశాలు కల్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ కాకినాడలో మీరు ఒకటి చెప్పారు, ఇక్కడ ఒక ఊరిలో దాదాపు గవర్నమెంట్ లాంటి 500 ఎకరాలకు పైగా ఉంది అని చెప్పి ఒకసారి ఆ డీటెయిల్స్ క్లియర్గా చెప్పగలుగుతారా? చెప్తాను సార్, చెప్తానండి. ఇప్పుడు కాకినాడకి మెయిన్ ఏంటంటే ఈ ఇష్యూ 10 ఇయర్స్ నుంచి జరుగుతుందండి. కాకినాడకి దగ్గరలో, కాకినాడకి అవకాశం ఉండి కూడా ఎయిర్పోర్ట్ రావడం చాలా కష్టంగా ఉందండి. మా ప్రజలందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు గారు, ఎంపీ గారు అందరికి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎవరు పట్టించుకోలేదు సార్. ఓకే. కానీ కాకినాడ చాలా ఇంపార్టెంట్. కాకినాడ చుట్టుపక్కల అన్ని కూడా మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మాకు అవకాశం ఉంది కూడా మా ప్రజాపతిని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు వచ్చే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, మన నానాజీ గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా చాలా సహకారంగా ఉన్నారని, డెవలప్మెంట్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా. అంటే ముఖ్యంగా ఎందుకంటే కాకినాడ జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారు గెలవటం, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అవటం, ముఖ్యంగా ఎంపీగా జనసేన పార్టీకి గెలవటం, అంటే ఒక ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ప్రధానంగా తొలి ప్రాధాన్యం తీసుకోబోతున్నారు కాకినాడ కోనసీమ మధ్య విమానాశ్రయానికి అని చెప్పి అనుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇష్యూ ఏంటంటే ఎయిర్పోర్ట్కి అనేది ఎక్కువ ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు భోగాపురానికి కావచ్చు, లేదంటే విజయవాడ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు కావచ్చు, రాజమండ్రి తీసుకున్నా కానీ ల్యాండ్ ఇష్యూ, అంటే ల్యాండ్కే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి ఇప్పుడు కాకినాడలో మీరు ఒక ప్లేస్ చెప్పారు కదా, ఆ ప్లేస్ లో 8 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు ఊరి పేరు ఏంటది? కాకినాడ. ఏమిటంటే సార్, కాకినాడకి నీరెస్ట్ కాకినాడ పక్కనే కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో పెనుగుదురు, బురనాపల్లి 2 గ్రామాలు ఉన్నాయి సార్. పెనుగుదురు, బురదనాపల్లి. బురదనాపల్లి, ఓకే. ఈ 2 గ్రామాలకి 1120 ఎకరాలు సాల్ట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ల్యాండ్ ఉందండి. అంటే దాదాపు 1100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండే, దాన్ని ఏ సాగు చేయకుండా అది వేస్ట్ ల్యాండ్ కింద అలా ఉంటుంది సార్ అది. ఓకే. కానీ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కూడా, మంచి దాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇప్పటి వరకు కూడా. ఓకే. గురజనపల్లిలో 566 ఎకరాలు అంటే 2 సర్వే నెంబర్లో ఉన్నాయండి, 201, 202. అవును సార్, గురజనపల్లిలో 500 ఎకరాలు, 560 ఎకరాలు, పెనుగుదులు 560 ఎకరాలు, మొత్తం 1220 ఎకరాలు ఉందండి ల్యాండ్. ఓకే. 1100 ఎకరాల పైనే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన. సుమారుగా 1100 కోట్లు ప్రాపర్టీ ఉన్నట్టండి. ఓకే. ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా కూడా గవర్నమెంట్ చేసుకుని సాల్ట్ కమిషనర్ పరిధిలో దీనికి సంబంధించి ఉంది పెట్టుకొచ్చారు. ఓకే. ఇది నేషనల్ హైవేకి ఎంత దగ్గరలో ఉంటదండి, అంటే జొల్లాడ నేషనల్ హైవేకి?
అవును సార్, ఇది నేషనల్ హైవేకి దీని హద్దులోనే తూర్పుని సముద్రం ఉందండి. నేషనల్ హైవే దాటక సముద్రం ఉంది. నేషనల్ హైవే హద్దు అండి NH 216. ఓకే, తూర్పుని తర్వాత ఇంకొక 500 ఎకరం కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకోవచ్చు అండి. ఓకే, పడమర నుంచి కాకినాడ కోటిపల్లి రోడ్ ఉందండి. ఓకే, దక్షిణాన వచ్చి ఊరి కోనసీమ జిల్లా బోర్డర్ అండి. ఓకే, ఉత్తరం కాకినాడ సిటీ అండి. ఓకే ఓకే, ఇలాగా ఇంచుమించు ఇది ఒక 5 కిలోమీటర్ రన్నింగ్ రన్ వే కూడా రావడానికి అవకాశం ఉందండి. ఓకే, అంటే దాదాపు కాకినాడ అంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో పెట్టుకుంటే ల్యాండ్ పుల్లింగ్ అనేది కంప్లీట్ గా అవసరం లేదు. అంతేకాకుండా కంప్లీట్ గా ఇప్పుడు కోనసీమ దగ్గర దగ్గర భీమవరం వరకు కూడా ఈ ఎయిర్పోర్ట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. కోనసీమ టూరిజం కావచ్చు, కొబ్బరి కావచ్చు, లేదంటే ఆక్వా రైతులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది బిజినెస్ గా అటు టూరిజం గా కూడా పనికొస్తుంది. అంతే కదండి, అలాగే కాకినాడను బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి పోర్ట్ ని బేస్ చేసుకున్నటువంటి బిజినెస్ లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అవునండి, అవునండి, మెయిన్ గా ఏంటంటే పక్కనే పాండిచ్చేరి కంటిన్యూషన్ గా కోనసీమ జిల్లా ఉందండి. అవునండి, అంటే గోవా తరహాలో మనం దీన్ని కూడా చేసుకోవచ్చు, యానామం కావచ్చు కూడా తీసుకొచ్చి ఇండస్ట్రియల్ గా గానీ పర్యాటకంగా గానీ చాలా అభివృద్ధి చెందుతుందండి. ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చాక అందరిలో 100 ఉత్తేజం వచ్చిందండి. ఇది ఇది ఆయన చేతుల మీదుగా కూడా మనకి సాధించారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. రైట్ అండి, నిజమేనండి. అంటే ఇది ఇలాంటిది వస్తే గనక నిజంగా బాగుంటుంది. మరి కాకినాడ పార్లమెంటు సభ్యులు మన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు, మన నానాజీ గారు కావచ్చు, కొండబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనుకోవచ్చు. కాకినాడకి ఇది ఒక నిజంగానే చాలా నిజంగా చెప్పాలంటే ఒక కొత్త ఆశలు అని చెప్పి పేపర్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. ఇది కనుక డెవలప్ అయితే ఒక్కసారిగా నిజంగానే టెంపుల్ సిటీస్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలలు కన్నారో ఈ టెంపుల్ సిటీస్ ని పిరటాపురానికి సంబంధించినటువంటి దత్తాత్రేయ స్వామిని కావచ్చు, కుక్కుటేశ్వర స్వామిని కావచ్చు, వీటితో పాటు కోనసీమలో ఉన్నటువంటి టెంపుల్స్ ని, టూరిజం ప్లేసెస్ ని, దిండి రిసార్ట్స్ ని కావచ్చు, ఉప్పాడ బీచ్ ని కావచ్చు, అన్నవరం టెంపుల్ ని కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మూవ్ అయ్యి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చి పోర్టు కేంద్రంగా అక్కడికి అక్కడ నుంచి అన్న బయట ఇతర దేశాలకు పంపించుకోవాలనుకునే బిజినెస్ లో కావచ్చు. అవునండి, నిజంగా చాలా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. కాకినాడలో ఉన్న ప్రజలు నిజంగా అంటే కాకినాడ జిల్లాతో పాటు ఉభయ గోదావరి అలాగే 2 గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఇది ఒక అద్భుతంగా దీనివల్ల చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కల్పించిన వాళ్ళు అవుతారు. అవును సార్, అవును సార్, నిజం. కాకినాడ మెయిన్ ఏంటంటే సార్ ఇంచుమించుగా కాకినాడ జిల్లా అంతా కవర్ చేస్తూ అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వరకు కూడా ఈ దీని బేసిస్ రావడానికి అవకాశం ఉందండి. ఇటు సైడ్ వచ్చి యాను తర్వాత అమలాపురం గోవర్ధన జిల్లా అంతా కూడా ఓ పక్క మళ్ళీ నేషనల్ హైవేస్ కూడా దగ్గరలో ఉన్నాయి, అన్ని రకాలుగా పోర్టు దగ్గరలో ఉంది. ఇది నిజమేనండి, నిజం. మరి ఇది ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకుంటదని చెప్పి అనుకుందాం. తప్పకుండా ఒక ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. ల్యాండ్ పుల్లింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఎయిర్పోర్ట్స్ కి, అదే ఇక్కడ క్లియర్ అయిపోయినప్పుడు దాదాపు 1000 ఎకరాలు 1100 ఎకరాలకు పైగా ఉంటే అది ఇంకా అద్భుతమైన నిర్మాణం కూడా చేయొచ్చు. రైట్ సార్, చూద్దాం సార్ ఒకసారి మనం దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా దీన్ని తీసుకుంటది అనేది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మనం కూడా. కాకినాడ జిల్లా వాళ్ళు రైట్ అండి, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వల్ల సాధ్యం అవుతుంది. రైట్ చేయించి పెడతారని మేము ప్రజలందరూ కోరుకుంటున్నాం. రైట్ సార్, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో ఇది అనమాట అంటే కాకినాడ జిల్లాకి సంబంధించి అసలు జీరో మన ల్యాండ్ పుల్లింగ్ తో పాటు తక్కువ ఖర్చుతో ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ని కట్టే అవకాశాలు ఉంటే మాత్రం ఇది ఒక సరైన నిర్ణయం అనుకోవచ్చు. కాకినాడకి సంబంధించి ఈ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ కనుక గురజానపల్లి అనే పెనుగుదురు గురజానపల్లి ఏరియాలో కనుక కడితే నిజంగా మంచి అవకాశం అయితే, కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది, తక్కువ ఖర్చుతో అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తక్కువ బడ్జెట్ అవుతుంది. అలాగే అక్కడ కోస్తా జిల్లాలో 2 జిల్లాల్లో కూడా ఉభయ గోదావరి 2 జిల్లాలకి కూడా ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ని, అంతేకాక టూరిజం అలాగే ఆర్థికంగా ఉన్నటువంటి అంటే ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి, బిజినెస్ కోసం రావాలనుకునే వాళ్ళకి కూడా టెంపుల్ సిటీస్ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్. సరే మరి దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుంటే మాత్రం
ఒక మంచి ఎయిర్పోర్ట్ అయితే కాకినాడకి, కాకినాడకి సమీపంలోనే ఉన్నటువంటి పెనుగుదురు ఈ ఏరియాలో అయితే వచ్చే అవకాశం ఉంది.